నాణ్యమైన విద్య వైద్యం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వెల్టూరు గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచారన్నారు. మన రైతులు కష్టం చేసి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి భారత పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయిన తెలంగాణ రైతులు దాన్ని అభినందించి గౌరవించి శభాష అనేటువంటి పరిస్థితులలో అనాల్సింది పోయి మేము కొనమని చెప్పి తెలంగాణ రైతులు ఇబ్బందుల పాలైతే తెలంగాణలో కష్టం వస్తే కేసీఆర్ మీద కోపం వస్తే ఆయన దించేసి మాకు సర్కారు ఇస్తారని చెప్పి ఒంటె మీద ఒకరు ఆకాశ పెడుతున్నారట. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు కాదు ఇంకా 100 ఏళ్ళైనా సరే బీజేపీ అనేటువంటిది అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు, దానికి అవకాశమే లేదు. అది ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి వ్యాపారస్తుల పార్టీ, రైతాంగ పార్టీ కాదు. రైతుల సమస్య తెలియదు వాళ్ళకి.